మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాశిఫలాల కార్యక్రమానికి సుస్వాగతం. ఈ రోజు తేదీ నవంబర్ 24, 2013 ఆదివారం. ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశిఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున సంతానం నుండి కొంత వ్యతిరేకత చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా ఈ రోజున సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. మీ మాతృమూర్తికి కొంత అనారోగ్య సూచన కూడా చేయడం జరుగుతుంది. వృషభరాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకు మంచి లాభాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహకారంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఈ రోజున మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంత ఆదాయంలో నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి ఈ రోజున దేవాలయ దర్శనాలు ఈ రోజున మీరు చేసుకుంటారు. సోదర సోదరీలు ఇంటికి రావడం జరుగుతుంది. కుటుంబంలో కొంత మనస్పర్ధలు చోటు చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. వస్తు లాభాలను ఈ రోజున మీరు పొందుతారు. కర్కాటక రాశి వారు ఈ రోజున మీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఈ రోజున విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పనిలో అయినా కూడా ఈ రోజున లాభదాయకంగానే ఉంటుంది. కార్య విజయం ఈ రోజున మిమ్మల్ని వరిస్తుంది. సేవకుల వలన కీర్తి ప్రతిష్టలు కూడా ఈ రోజున మీకు పెరుగుతాయి. సింహరాశి వారు గృహంలో దైవ కార్యాలు చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు. దైవ కార్యక్రమాలను కూడా జరిపిస్తారు. బంధువర్గం వారితో కొంత విభేదాలు చోటు చేసుకునేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఈ రోజున మీరు చేస్తారు. కన్యారాశి వారికి ఆదాయానికి మించినటువంటి వ్యయం సూచించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మీ అత్తగారి వైపు వారితో విభేదాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తులారాశి వారికి ఈ రోజున వ్యవహార లాభాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో మంచి అనుకూలంగానే సాగుతాయి. అధికారుల దర్శనాలను కూడా ఈ రోజున మీరు చేసుకుంటారు. వస్త్ర లాభాలను కూడా ఈ రోజున మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎంత కష్టతరమైనటువంటి పని అయినా కానీ ఈ రోజున మీరు పూర్తి చేసుకుంటారు. మీ భార్యకు నూతన వస్త్ర లాభాన్ని ఈ రోజున మీరు అందించగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి కూడా ఈ రోజున మీకు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనురాశి వారు గృహంలో దైవ పూజలను నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు. మీ అత్తగారి వైపు వారితో సఖ్యత కూడా అధికమవుతుంది. సభా సమావేశాలలో ఈ రోజున మీరు పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను కూడా ఈ రోజున మీరు ప్రారంభిస్తారు. మకర రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన లాభ ప్రాప్తి లభించే అవకాశాలు ఉన్నాయి. బంధువుల రాకతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా ఈ రోజున మీరు పొందుతారు. కుంభరాశి వారు ఈ రోజున మీ జీవితంలో కఠినమైన నిర్ణయాలను ఈ రోజున తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలను ఈ రోజున మీరు చేస్తారు. ఉత్సాహంగా ఈ రోజున మీరు కాలాన్ని గడుపుతారు. మీనరాశి వారు కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్ని కూడా ఈ రోజున మీరు పూర్తి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అనుకోని ధనం కూడా ఈ రోజున చేతికి అందడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. శుక్రవారము లక్ష్మి అధిష్టానమైనటువంటి రోజు. ఇదే శ్రావణ మాసం లక్ష్మీ అధిష్టానమైనటువంటి రోజు. ఈ రెండు కలిసినటువంటి